చెప్పండి కృష్ణమోహన్ గారు. మాట్లాడుతా సార్. హలో చెప్పండి చెప్పండి. సాయి గారు మాట్లాడొచ్చా? చెప్పండి చెప్పండి కృష్ణమోహన్ గారు చెప్పండి. చెప్పండి చెప్పండి. మిత్రుడు కృష్ణతేజ, కృష్ణతేజ మిత్రుడు చాలా విషయాలు రేజ్ చేశారు. ఇవాళ మనం నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కృష్ణతేజ కూడా చాలా అందరం చూస్తున్నాం, కృష్ణతేజ గారు చూస్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇవాళ అభివృద్ధి మీద చర్చ చేద్దాం అనేటువంటి మాట వారు చెప్పారు. తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వారు చేసినారు. మరి ఒకవేళ హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు తాగాలని ముఖ్యమంత్రి గారు అన్నారనే మాట మీరు అంటున్నారు, వారు అన్నారు. దాన్ని చేయాలంటే ఒక దానికి ఒక ప్రణాళిక కావాలి కదా. దాన్ని ఎంత జాగ్రత్తగా మేము చేస్తూ ఉన్నాం అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా దాన్ని హైప్ క్రియేట్ చేసుకొని ప్రచారంలో పెట్టి మాత్రమే చేయాల్సిన అవసరం లేదు కదా. హుస్సేన్ సాగర్లో చాలా వరకు జరుగుతూ ఉన్నది. తర్వాత దాన్ని మంచినీళ్ళుగా ఉన్నటువంటి దాన్ని విషకాసారంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం హయాంలో ఏ మొత్తం పారిశ్రామిక వాడల నుండి కానీ, కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక వాడల నుండి కానీ ఆ కాలుష్యాన్ని అంతా కూడా దీనిలోకి వదిలేసినటువంటి వాళ్ళు ఎవరు? దాన్ని ఏకాభికన అప్పటికప్పుడు దాన్ని మంచినీళ్ళ ప్రాయంగా మంచినీళ్ళు తాగే విధంగా చేయాలంటే ఎంత పరిశ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది? హుస్సేన్ సాగర్లో గడిచిన 6 సంవత్సరాలుగా మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి విశేషమైనటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. దాన్ని మీరు గమనించాలి. అది గమనించకుండానే ఏం చేయడం లేదు ఏం చేయడం లేదు అంటే ఒక దశల వారీగా అభివృద్ధి అనేటువంటిది, సంక్షేమం అనేటువంటిది, ఆ పొలాలు రావడానికి కొంత దశల వారీగా కార్యక్రమం జరుగుతుంది. 60 సంవత్సరాలు గాంధీ 6 సంవత్సరాలు అవుతుందా? అవన్నీ కూడా మా ప్రాధాన్యాలు. మంచినీటి కొరతను తీరుస్తాం, మా సురక్షితమైనటువంటి మంచినీరు ఇస్తాం, నగరాన్ని విశ్వనగరంగా మార్చేస్తాం, తర్వాత రోడ్లు చక్కగా తీసుకొస్తాం, ఫ్లైఓవర్లు వేస్తాం, అండర్ గ్రౌండ్ రోడ్లు వేస్తాం, మెట్రో పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా ప్రతి దానికి కట్టుబడి చేయాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూడాలి. ఏమీ జరగడం లేదని చెప్పడం సమంజసం కాదు. ఇంకొకటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీజేపీకి సంబంధించినటువంటి గౌరవ బీజేపీ అధ్యక్షుల వారు కానీ మిగతా నాయకులు కానీ కేవలము విమర్శలకు పరిమితం అవుతూ ఉన్నారు. ఎంఐఎంతో మేము కలిసి పనిచేస్తున్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. మేము 150 సీట్లకు 150 సీట్లు పోటీ చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా ఎంఐఎంకు మేమేం వదిలిపెట్టడం లేదు. ఎంఐఎంతో మేము పొత్తు పెట్టుకోవడం లేదు. మా బలమేందో మేము ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ హిందువుల ఓట్లను పోలరైజ్ చేసుకొని గదే మతతత్వ ధోరణితో అదే సెంటిమెంట్తో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో మీరు అధికారంలో ఉంటే మీరే ఒక్క రూపాయి ఇవ్వలేని మేము అంటా ఉన్నాం ఇంత స్పష్టంగా. మీరు ఎంత ఇచ్చారో చెప్పడానికి మీ దగ్గర లెక్కలు లేవా? కేంద్రం నుంచి మీకు ఎంత వచ్చినా మేము సహాయ మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమండి. మీ ఎంపీ గారిని మీ బండి సంజయ్ గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. నేను మాట్లాడినాక మీరు చెప్పండి. మీరు లెక్కలు చెప్పండి. మీరేమి చేయలేదని మేము చెప్తున్నాం. మీరు లెక్కలు చెప్పమంటున్నా కదా. మీ కేంద్ర సహాయ మంత్రి గారు లెక్కలు చెప్పమంటే ఏమి ఇచ్చారు? ఒక్క రూపాయి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరేమిచ్చారో చెప్పండి. పాపం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అధికారంలో లేరు. వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంలో విమర్శలు చేస్తున్నారు. వాటిని మనం రిసీవ్ చేసుకుందాం. మీరు అధికారంలో కేంద్రంలో ఉన్నారు. ఒక్క నిమిషం మీరు అధికారంలో కేంద్రంలో ఉన్నారు. జిఎస్టీ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? నిజంగా ఆయన ఒక కేంద్ర మంత్రి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆయన కింద ఉంటది. ఆయన తలుచుకుంటే నిజంగా ఏదో ఆఫీసర్ ఎందుకు రాలేదని ఒక లేఖ రాసి నిజంగా ప్రివిలేజ్ కోసం మూవ్ చేస్తే ఆయన ఉద్యోగాలు పోతాయండి. మరి ఎందుకు కిషన్ రెడ్డి గారు పని చేయకుండా ఫోన్ చేసేసి పబ్లిసిటీ స్టంట్ కోసం అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మీడియా ముందు ఫోన్ కాల్ చేసి ఎందుకు హంగామా సృష్టించాడు? దీని వల్ల బీజేపీ ఏం సార్ చెప్పాలనుకుంటుంది? నిజంగా బీజేపీ భర్త సాయం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఏం నిధులు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు అండర్స్టాండింగ్ అయ్యే వ్యక్తి అండి. ఆయన ఏది కూడా ఆయన కింద ఉన్న మంత్రిత్వ శాఖ గురించి ఆయన తెలియ అవగాహన లేని మంత్రి. ఆయన హైదరాబాద్ కి మనం చేస్తారంటే నమ్ముతారా అండి? మీరు చెప్తున్నా ఇంత ప్రత్యక్షంగా ఇంత లైవ్ డ్రామాలా బీజేపీ వాళ్ళది? ఇంత లైవ్ షోలు ఒక 3D భూమి చూపిస్తారు ఇక్కడ అంతే. ఇక Prime9 సాక్షిగా ఇంకేమీ లేదు. మీరు చెప్తే ప్రజలు నమ్ముతారా వెంకటరెడ్డి గారు? సాయి గారు ప్రజలు నమ్ముతారా? ఒక నిమిషం కాదు. అక్కడ ఏది చేస్తా గానీ
చాలా చాలా గ్రౌండ్ రియాలిటీతోని ప్రజల విషయాల్లో ప్రజల సమస్య పరిష్కారం కోసం ప్రచారం లేకుండానే మీరు చెప్పుకోవడం కోసమే మేము చెప్పు ప్రజల పక్షానే లేరు. ప్రచారం పనిలో భాగంగా ప్రచారం కావాలి తప్ప ప్రచారం కోసమే పని చేపట్టే అలవాట్లేదు. కిషన్ రెడ్డి గారు చాలా మితవాది, తక్కువ మాట్లాడతారు. మీలాగానో లాగానో లేకుండా జగన్ ఊకే ఊక దంపుడు వారి గురించి వారు చెప్పుకోవడం కిషన్ రెడ్డి గారికి ఒక్క నిమిషం ఆన్ పేపర్ కిషన్ రెడ్డి గారు చేశారు. నేను ఇక్కడ రెండు పాయింట్లు మీకు గుర్తు చేస్తున్నా. ఇందాక జోత్స్నా గారు ఒక పాయింట్ రైట్ చేశారు, అర్బన్ హెల్త్ సెంటర్ల నిధులని తీసుకొచ్చి మీరు బస్తీ దవాఖానాలు అని అక్కడే వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ శ్రీనివాస్ గారు మీరు ఆవిడే చెప్పేశారు. రెండవది వచ్చేటప్పటికి మొన్న కరోనా సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి బియ్యం కానీ 500 రూపాయల క్యాష్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కిట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఉచితంగా మీరు ఎంతమందికి చేసి పెట్టారు. అలాగే కరోనా సందర్భంలో ఎందుకు నిన్న కూడా హైకోర్టు తీవ్రంగా మందలించింది, అసలు 50,000 టెస్టులు చేయమంటే రోజుకి 50,000 నుండి 1,00,000 తీసుకెళ్ళమంటే టెస్టులు యాడ్ చేస్తున్నారని, ఆంధ్రాలో బస్సులు పెట్టి మరి ప్రతి చోట టెస్టులు చేస్తే మీరేమో టెస్టుల కోసం అడుక్కుంటే మంత్రులతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో రికమెండ్ చేయించుకుంటే కూడా దిక్కులేని పరిస్థితి తీసుకొచ్చి మీరు కరోనాని మేము కట్టడి చేసాం లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదంటే ఇంకేం చేయాలా, ఎవరు చేయాలా, మీరు ఎందుకు చేయలేకపోయారు అక్కడ? తప్పనిసరి సాయి గారు మాట్లాడచ్చా? చెప్పండి సాయి గారు మాట్లాడచ్చా? అయితే చెప్పండి చెప్పండి. కరోనా విషయం ఇంకా చర్చ వద్దు సార్, ఎందుకంటే 4 రోజుల 5 వారం రోజుల క్రితము హర్షవర్ధన్ గారి నాయకత్వంలో వెబినార్ జరిగింది. దాంట్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి కరోనా విషయంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కృషి ఏదైతే ఉందో అభినందనీయమని చెప్పి హర్షవర్ధన్ గారు చాలా పత్రికాముఖంగా వెబినార్ సాక్షిగా వారు చెప్పారు. మేము ఎన్ని టెస్టులు చేసినాం, మేము ఏం చేయలేదు, కేంద్రం మాకు మమ్మల్ని అభినందించండి సార్. ఇప్పుడు అల్జాపూర్ సీన హర్షవర్ధన్